లవ్ మ్యారేజా సార్ మీకు? ఎవరిదో నాది, నా ఫేస్కి. మీకేంటండి, మీరు బాగానే ఉంటారు ఇప్పుడు, అంటే వైట్ జుట్టు అది వచ్చింది కానీ మీరు ఎంగిలో బాగానే ఉన్నారు సన్నగా. మా పెళ్ళికి మూల స్తంభం జంజాల గారు, ఆయన ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది. అది అక్కడి నుంచి అలాగా అందరికీ తెలియదు, బ్రహ్మానందం గారికి అటు మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారికి, ఇదివరకు డన్లప్లో పనిచేసేవారు భరణి గారు అని, ఈ వాజ్ ఎ జర్నలిస్ట్, ఆయనకి వేలు గారు, సుత్తి వేలు గారు, వీళ్ళందరూ వన్ బై వన్ వన్ బై ఫస్ట్ జంజాల్ గారు చెప్పారు, నీ పేరు చెప్పారయ్యా, వాళ్ళ సంబంధాలు ఎవరు చూస్తున్నారట అని. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, అది. సో బాలుగారు కూడా బాగా స్టడీ చేశారంటే మీ క్యారెక్టర్ గురించి కొన్నాళ్ళు? తప్పేం లేదండి, తప్పేం లేదే. తాగుతాడో లేదో ఒక డ్రింక్ ఇచ్చి వేరే ఫ్రెండ్స్ ద్వారా, అదే అప్పటికి నేను ఆల్రెడీ మా గురువుగారితో జంజాల్ గారితో రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడు వి ఆల్ హ్యాడ్ ఎ డ్రింక్. మరి డ్రింక్ చేస్తారని తెలుసు పెళ్ళప్పటికి కూడా? తనకి తెలుసు, శైలకి తెలుసు. ఓకే, సో శైలమ్మని కూడా యూఎస్ఎల్నప్పుడు తెమ్మని చెప్తారండి బాటిల్స్ తనే తీసుకొస్తాను. బాలుగారు చెప్తారండి అది షాపింగ్ సెపరేట్ ఉంది కదా వెళ్ళరాపో అని. తను అలా అనరు సార్, అలా అనరు, సుధాకర్కి తీసుకున్నావా? లేదన్నా, ఇప్పుడే వెళ్తున్నాను, ముందుగా శ్రీకర్కి చాక్లెట్స్ అవి కొని ఇట్లా లాస్ట్లో వచ్చేస్తా. ఆయన సజెస్ట్ చేస్తా, ఇగో అక్కడ ఇది ఉంది, అదేదో సేల్లో ఉంది, అది తీసుకో అని చెప్పి. అలాగే అన్నాను, అదే తీసుకొస్తుంది. 50% సేల్ ఉంది అక్కడ చెప్తారట, ఇలా ఉంది తీసుకో ఇది. ఓకే, తీసుకున్నా. ఇప్పుడు శైలమ్మ అక్కడికి వెళ్ళి కొనేటప్పుడు అందరు చూస్తూనే ఉంటారు కదా, ఫేమస్ పర్సనాలిటీ ఏమిటి డ్రింక్ ఉంటుంది అని ఎయిర్పోర్ట్లో చెకింగ్ అప్పుడు. ఇప్పుడు ఒకటి చూసి ఎవరు ఏమైనా అనుకుంటారు అన్న దాని మీద మనం ఫీల్ అవ్వక్కర్లేదండి. ఫర్ హూమ్ షీఈస్ బయింగ్ ఇట్ అనేది తనకి తెలుసు. ఓకే, ఫర్ హూమ్ షీఈస్ బయింగ్ ఇట్ అనేది పక్కనున్న వాళ్ళ అన్నయ్య గారికి తెలుసు. ఓకే, ఫర్ హూమ్ షీఈస్ బయింగ్ అని నాకు తెలుసు, ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకు ఎందుకు. డైలీ పడాలి కొంచెం అన్న. లేదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఈ కోవిడ్ దగ్గర నుంచి నేను ఐ హవ్ స్టాప్డ్, ఐ డెంట్ వాంట్ టు. కరోనాకి ఇది కూడా మంచి మంది అని చెప్తున్నారు కదా? ఏమో నాకు తెలీదు. నేను అంటే నేను తీసుకున్న డెసిషన్ ఎందుకంటేనండి, ఆల్మోస్ట్ పని లేకుండా ఇంట్లో కూర్చోవడమే కదా, ఊరికి ఇంకేంటి పొద్దున్న లేపడం, మామూలు ఏదో వాకింగ్ చేయడం, మళ్ళీ తినడం, పడుకోవడం, మళ్ళీ ఇది. అందుకని ఐ థాట్ మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ వర్క్, ఫుల్ ఫ్లెజ్డ్ అన్నీ సెటిల్ అయ్యే వరకు నో డ్రింకింగ్ అని తీసుకున్నాను. సో నాకు తెలిసి ఈ కోవిడ్ టైంలో ఆర్టిస్టులు పడినంత మనోవేదన ఎవరు పడలేదు. 24 crafts ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డారు. అండ్ ఈవెన్ దో డబ్బు ఉన్నప్పుడు కూడా, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉన్నప్పుడు కూడా పని అనేది వాళ్ళకి డైలీ అలవాటు. ఈవెన్ 30 డేస్లో 28 డేస్ పనిచేసే వాళ్ళు ఉన్నారు, 30 డేస్ పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి ఇంట్లో కూర్చోవాలన్నప్పుడు ఎలా అనిపించింది సార్ నాకు? ఇది నాకు చెప్పాను కదా, ఆ 7.5 ఇయర్స్ అన్నది నాకు అప్పుడే కోవిడ్ చూసేసాను నేను. అది పెద్ద కోవిడ్, అది పెద్ద కోవిడ్. అది అప్పుడు ప్రపంచం అంతా మూవ్ అవుతుంది, మీ ఇంట్లో కూర్చున్నాం. ఇప్పుడు ప్రపంచం మూవ్ అవ్వకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, అది సో పెద్దగా అనిపించలేదు. పెద్దగా అనిపించలే ఉంటుందండి, అనిపించకుండా ఎలా ఉండదు అండి. సి మనం అందరూ మనుషులు అండి, సి మనకి అన్నీ ఆ కాలాన్ని బట్టి ఆ పరిస్థితులు బట్టి ఆలోచన విధం ఉంటుంది. కష్ట నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఓకే, డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనుషులు చాలా పాలిష్డ్గా మారుతారని కూడా వింటాం సార్ మనం. అండ్ మీ విషయంలో నేను విన్నది ఏంటంటే, డే వన్ శుభలేఖ సుధాకర్ అనే వ్యక్తి ఎలా ఉన్నాడో ఈ రోజుకి కూడా అలానే ఉన్నారు. ఈ 40 ఇయర్స్కి కూడా ఏమాత్రం చేంజ్ లేదు, అదే రెస్పెక్ట్, అదే డౌన్ టు ఎర్త్. సంపాదించినా సంపాదించకపోయినా మనిషి అలానే ఉన్నాడు అని అంటారు. బట్ ఇండస్ట్రీలో ఇలా ఉంటే సస్టైన్ అవ్వగలమా? అది ఇండివిజువాలిటీ అండి. అంటే నేను పెరిగిన వాతావరణం, నాకు నా స్కూల్ టీచర్, ఇండస్ట్రీ అంటే డిమాండ్ ఉండాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో, మీకు తెలియని విషయం కాదు. ఇప్పుడు సి మీకు వెన్ యువర్ టైమ్ ఇస్ గుడ్ అన్నీ జరుగుతాయండి, వెన్ యువర్ టైమ్ ఇస్ బ్యాడ్ మీరు ఏం అడిగినా అది తప్పగానే ఉంటుంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగినా కూడా తప్పగానే ఉంటుంది. సో వెన్ యూ నో దట్ మీ టైం బాగాలేదు, గ్లాస్ మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వనంటే వెళ్ళి నువ్వు ఆ గ్లాస్ మంచినీళ్ళు నువ్వు తెచ్చుకుని తాగేసి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా సార్ ఎప్పుడన్నా? ఉంటుందండి, దిస్ ఇస్ ఫిలిం ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నా సక్సెస్ బట్టేనండి, ఇక్కడ ఇంక్లూడింగ్ మీకు టీ కాఫీ ఇచ్చే బాయ్ కూడా మీ సక్సెస్ దీన్ని బట్టే మీకు ఇది ఇస్తాడు.
నేను ఈ మధ్యనే ఒక సందర్భం ఇది నేను కళ్ళారా చూసిన ఇన్సిడెంట్. చాలా రోజుల తర్వాత నేను ఒక సినిమా చేశాను. ఇంత దానికి ముందు బిఫోర్ ఐ కమ్ టు దిస్ పాయింట్, నేను తర్వాత నాకు చదువు అయిపోయిందని నా టీచర్స్, స్కూల్ టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు నన్ను తీర్చిదిద్దిన పద్ధతి. దెన్ వర్కింగ్ ఇన్ ది హోటల్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ ఈజ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, సో దట్ హ్యాస్ రియలీ గ్రూమ్ మీ లైక్ దట్. ఈ వాట్ యూ కాల్ ఇస్ ఈ బిహేవియరల్ ప్యాటర్న్ కానీ ఇవన్నిటికీ ఇట్ హ్యాడ్ కమ్ డౌన్ అనమాట. సో ఆ హోటల్ ఇండస్ట్రీ ఆల్సో ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై బీయింగ్ లైక్ దిస్. ఇది నెక్స్ట్ పాయింట్కి. నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి, అతను కూడా బాగా చదువుకున్న వ్యక్తి, అక్కడ వేరే ప్లేస్లో పనిచేసేవారు, ప్యాషన్ ఆన్ సినిమా మీద వచ్చారు. చేస్తున్నప్పుడు ఇక్కడే మేము నాచారంలో వ్యూవర్ షూటింగ్, మంచి వేసవకాలం, ఒక వేప చెట్టు కింద కూర్చునేది. సడన్గా అతను మాట్లాడుతున్నమాట, ఒక ప్రొడక్షన్ కూరడానికి వెళ్తుంటే మంచినీళ్ళు అడిగాడు. అదిగో తీసుకొచ్చి ఇస్తానండి అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ కుర్రాడట్టు వెళ్తున్నప్పుడు మళ్ళీ అడిగాడు, ఎదుగు అన్నాడు. ఇది రెండు మూడు సార్లు జరిగింది ఇలాగా. దాని తర్వాత నేను చూసి, నేను నాన్న నాకు గ్లాస్ మంచినీళ్ళు తీసుకొస్తామంటే వెంటనే ఇమీడియట్గా వచ్చేసింది, వారికి ఇవ్వండి అన్నాను. ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఈ ఫెల్ట్ బ్యాడ్, చూడండి సార్ నేను ఎన్నిసార్లు అడిగాను మీకు ఇవ్వలేదు, మీరు ఒక్కసారి పిలిచేసరికి ఇచ్చారు. నేను చెప్పాను, ఏం లేదు నాన్న, ప్రస్తుతం నేనైతే ఒక సీరియల్ జరుగుతుందని, పాపులర్ సీరియల్, సో దాంట్లో చూసుకుంటుంటాడు, ఇది సినిమా అని. ఓకే, ఇది సినిమా, ఇది కరెక్ట్గా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చింది ఒక 15 రోజుల తర్వాత. ఈలోగా ఈ అబ్బాయి సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్. పెద్ద హీరో కూడా అయ్యాడా? పెద్ద హీరో, పెద్ద హిట్. మీరు నమ్మండి నమ్మకపోండి, అదే వేప చెట్టు కింద కూర్చొని మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ కుర్రాడు, ఎవరైతే ఫస్ట్ టైం ఎన్నిసార్లు పిలిచినా పలకనివాడు, వెళ్ళిన ప్రతిసారి సార్ మీకు ఏమైనా కాఫీ కావాలా అని వెళ్ళి, మళ్ళీ టీ కావాలా, జ్యూస్ తాగుతారా, మంచులు కావాలా అని అడిగి, ఎవరు అతన్ని అడిగేవాడు నన్ను అసలు పట్టించుకోవడం అనేసి. ఓకే, నేను నవ్వుకుంటూ కూర్చున్నాను అనమాట. ఎందుకు సార్ నవ్వుతున్నారండి? ఇప్పుడు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, మీకు చెప్పాను ఇండస్ట్రీ ఇస్ ఆల్ అబౌట్ సక్సెస్ అండి. లాస్ట్ టైం 15 డేస్ బ్యాక్ ఇదే కుర్రాడు మీరు 4 సార్లు పిలిచినా పలకలేదు, ఇవాళ మీరు పిలవకపోయినా పలుకుతున్నా. సర్ప్రైజ్ చెప్పాను. అవును కదా సార్. ఎవరు సార్? హీరో సంస్కారం చెప్పకూడదు. సో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ నాకు తెలిసి ఇప్పటికన్నా కూడా మీరు అందరు లేని వాళ్ళు ఎవరు ఉండరండి ఈ దీంట్లోని. ఎందుకంటే ఎవరూ ఊహించలేనిది, ఎవరికి స్టార్ మారిపోతుంది, ఎప్పుడు వాళ్ళ దశ ఎలా తిరుగుతుందనేది. అందుకని ఇది మామూలేనండి.